విశాఖపట్నంలో మీ యంత్రాంగం మీ బంధువులు మీ కుమారుడు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి విశాఖపట్నంలో భూముల గురించి రెండు వేల కోట్ల కుంభకోణంలో ఇవాళ ఎనిమిది వందల ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేతులు మారుతున్నాయని అడావుడిగా చీఫ్ సెక్రటరీ విశాఖపట్నం వెళ్లి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయమని అడావుడి పడతా ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పరిశీలన పేరుతో లేకపోతే బంధువుల వివాహాల పేరుతో ఏదైతే రకరకాల కారణాలతో మీరు విశాఖపట్నం వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అసైన్మెంట్ ల్యాండ్లు ప్రక్రియ మీ బంధువులు మీ కుమారుడు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం దోపిడీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్లు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడానికి మీరు విశాఖపట్నం వెళ్తున్నామని వెళ్ళారని అక్కడ అక్కడ జనసేన కార్పొరేటర్ స్పష్టంగా అవన్నీ బట్టబయలు చేస్తే నోటీసులు ఇచ్చే ప్రక్రియలో ఉన్నారు దాని మీద వైట్ పేపర్ ఇచ్చే పరిస్థితిలో లేరు సిబిఐ డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు లేకపోతే వాస్తవాలను ఒప్పుకునే పరిస్థితిలో లేరు కానీ మీరు ఆ ప్రక్రియలో బిజీగా ఉన్నారు తప్ప ఇవాళ పింఛన్లు ఇవ్వాలి అరవై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఇబ్బంది పడకూడదు ఏప్రిల్ నెలలో కొంతమంది చనిపోయారనే వాస్తవాలు బయటకు వచ్చాయి మే నెలలో కూడా ఎండదెబ్బకి చాలా మంది ఇబ్బంది పడ్డారు బ్యాంకుల్లో ఇబ్బంది పడ్డారు ఇవాళ్ళకు కూడా రాని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక స్టేట్మెంట్ రాలా వచ్చిందా కృష్ణ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇవాళ ఇన్ని ఇంత బ్యాంకులో వేసాం ఇన్ని అకౌంట్లో వేసాం ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు ఎంతమందికి డబుల్ అకౌంట్లు ఉన్నాయి ఇంతమందికి ఒకళ్ళ సింగిల్ అకౌంట్లు ఉన్నాయి ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు జూన్ ఫస్ట్ తారీఖు వస్తూ ఉంది మీ ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు మళ్ళీ ఒకటో తారీఖున సచివాలయ సిబ్బందికి ఇస్తారో లేదో తెలీదు ఏ ఏ సిబ్బంది వెళ్తున్నారో తెలీదు ఎందుకు దీని మీద స్పష్టంగా ప్రకటన ఇవ్వట్లేదో చెప్పే పరిస్థితిలో జవహర్ రెడ్డి లేడు అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ సొంత పనులు పక్కన పెట్టండి అక్కడ నోటీసులు ఇచ్చే ప్రక్రియలో బిజీగా ఉన్నారు మీరు అవన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా ఈ అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి ఇవ్వాలి పెంచినదారిని ఇంటికి ఇవ్వాలి ఏదైతే సచివాలయ సిబ్బంది ఏదైతే ప్రభుత్వ సిబ్బంది ఏదైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరూ సేవలు వినియోగించుకొని లక్షలాది మంది ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరి సేవలు వినియోగించుకొని ఏప్రిల్ నెలలో మే నెలలో జరిగిన కష్టాన్ని నష్టాన్ని నివారించి జూన్ ఫస్ట్ కల్లా ఒకటి రెండు తారీఖుల్లోనే ఈ పెంచులన్నీ కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీని మీద స్పష్టంగా సిఎస్ ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేస్తూ మీరు స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే మేము సీఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం సిఈసి కూడా కంప్లైంట్ చేస్తాం ఏప్రిల్ నెలలో మే నెలలో జరిగిన దుర్మార్గాలు అన్యాయాలు బాధలు కష్టాలు ఇబ్బందులు పెంచినదారులకి కలగకూడదని ఇమీడియట్గా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను డెఫినెట్ గా వీటి మీద రివ్యూ చేయడం జరుగుతుంది సమీక్షించబడతాయి దీంట్లో ఏవన్ నిందితుడుగా ఈ జగన్నాటకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే ఈ దుర్మార్గం జరిగింది ఎన్నికల్లో లబ్ధి చేయాలని ఓట్లు దండుకోవాలని ప్రభుత్వానికి మంచి జరగాలని ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చేయించాడు చేశాడు చేయించింది జగన్మోహన్ రెడ్డి ఏ ఒన్ నిందితుడు జగన్మోహన్ రెడ్డి ఏ టూ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఏ త్రీ సర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి ఇతను సిబిఐ ఈడీ కేసుల్లో కూడా నిందితుడుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా సమీక్షించబడతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చీఫ్ సెక్రటరీకి ఇమ్మీడియట్గా స్పందించండి ఇమ్మీడియట్గా ప్రకటన చేయండి మీ సొంత పనులు మీ భూదందాలు మీ దోపిడీలు పక్కన పెట్టండి ఇమ్మీడియట్గా ఈ పింఛన్దారులకి న్యాయం జరగాలి జూన్ ఫస్ట్ కల్లా వాళ్ళ దగ్గరే ప్రభుత్వ అధికారులు వచ్చి పింఛన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సిఈకు తెలియజేస్తాం సిఈసీకి తెలియజేస్తాం